థ్యాంక్ యూ రామాంజనేయులు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరోవైపు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డికి నిరసన శక్తి తగిలింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏమీ చేయలేదంటూ రాజగోపాల్ రెడ్డిని కాలనీ వాసులు నిలదీశారు. దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు కరస్పాండెంట్ దినకర్ అందిస్తారు. దినకర్, మరి ఎక్కడ చూసినా వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తోంది, మరి ముఖ్యంగా ఈసారి ఉదయగిరిలో మరి ఏంటి, మరి అధికార పక్షం మీద వ్యతిరేకత కనిపిస్తోంది, ఎలా చూడొచ్చు అంటారు? పబ్లిక్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంది, క్రమైపోయి, ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరోవైపు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు అని లేదనుకుంటే జగనన్న నమ్మకం అంటూ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. తాజాగా ఏపీకి జగన్ ఎందుకు కావాలి మళ్ళీ అనే ఒక ప్రోగ్రామ్ బస్సు యాత్ర జరుగుతుంది. అయితే గ్రౌండ్ లో మాత్రం నియోజకవర్గాల్లో ప్రజల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి, తీవ్ర ఆగ్రహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ కేసుల భయం, పోలీసుల భయం కూడా పోతుంది జనాలకు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో సీతారాంపురం మండలంలో తాజాగా తీసుకుంటే గడప గడప కార్యక్రమంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డిని, ఎవరైతే వైసీపీ ఇన్ఛార్జ్ ఉన్నారో, వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారంటూ ప్రచారంలో ఉన్నారో, మేకపాటి రాజగోపాల్ రెడ్డి ప్రజలు, ముఖ్యంగా మహిళలు భారీ సంఖ్యలో నిలదీశారు. సీతారాంపురం విద్వాన్ సచివాలయం పరిధిలో ఇక్కడ మేకపాటి రాజగోపాల్ రెడ్డి నిర్వహించిన గడప గడపు ప్రోగ్రామ్ లో అక్కడ మహిళలు భారీ సంఖ్యలో గుమ్మగూడి వాళ్ళు అక్కడ రసాభాస నిర్వహించడం జరిగింది. సీతారాంపురంలో చాలా కాలనీలు, ముఖ్యంగా రాజుగారి వీధి, వాల్మీకి కాలనీ, పడమటి వీధులకు చెందిన మహిళలు అత్యధికంగా తమ సమస్యలు తెలిపేందుకు రాజగోపాల్ రెడ్డి దగ్గరకు వచ్చారు. అయితే చుట్టుపక్కల నాయకులు వాళ్ళని నిలువరించడం, వాళ్ళతో వాగ్వాదం తిరగడంతో అక్కడ గొడవ పెద్దదైంది. సమస్యలు చెప్పుకుంటామంటూ వస్తే నాయకులు తమను అడ్డుకుంటున్నారంటూ కూడా మహిళలు తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేశారు సీతారామరాజు. సీతారాంపురంలోనే కాదు, ఉదయగిరి నియోజకవర్గంలో చాలా ప్రాంతాలకు కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గడప గడప ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు. మిగతా నియోజకవర్గంలో కూడా నెల్లూరు జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో పోలీస్ సెక్యూరిటీ ఎక్కువగా పెట్టుకోవడం, లేదనుకుంటే నాయకులు దౌర్జన్యం చేయడం, లేదనుకుంటే అక్రమ కేసులు పెడతారన్న భయంతోనే పబ్లిక్ కామ్ గా ఆ పాంప్లెట్ తీసుకోవడం, ఒక ఫోటోకు పోజ్ ఇవ్వడం వెళ్ళిపోతున్నారు తప్పిస్తే, వాస్తవంలో తీసుకుంటే ఈ ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకుంటున్న పబ్లిక్ లో కూడా చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే రేట్లు పెరిగిపోవడం, రోడ్లు అధ్వానంగా ఉండడం, అభివృద్ధి లేకపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అయితే ఈ సీతారాంపురం మండలం ఉదయగిరిలో అయితే మేకపాటి రాజగోపాల్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత వచ్చింది సీతారామరాజు. థ్యాంక్ యూ దినకర్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.